स्वर्गावतरण वेद साम्राज्य पुनर्जागरण शांति सुखमु संपत्ति अंदर के अदाट में उड़ेट राज्य स्थापन को प्रयत्ना इधे मन लक्ष्या చేత చాలా స్పష్టంగా మనం ఇది చెప్పగలగాలి. అదే లక్ష్యము ఆ జగద్గురువుది కూడా. కృష్ణాష్టమి నాడు అవతరించినటువంటి జగద్గురువు యొక్క లక్ష్యాలు కూడా ఇదే. మహాభారతం మహా అంటే మహర్స్థితిలో భూర్భువస్వః దాటి ఉన్నటువంటి మహర్స్థితిలో ఉన్నటువంటి భారతం. మహర్షి ఋషి యొక్క మహస్థితి, మహాత్ముడు ఆత్మ యొక్క మహా. అలాగే మహాభారతము అంటే భారతం యొక్క మహర్స్థితి అని. కానీ మనకి ఆనవాయితీ ప్రకారం దాన్ని భ్రష్టపట్టించి యుద్దంగా మార్చాం. మహాభారతం అనే మాటకి యుద్దం అనేటువంటి అర్థం ఏం లేదు. అక్కడ భారతము అంటే రతి, ఇంట్రెస్ట్. దేని మీద భా అంటే వెలుగు మీద. ఎలాంటి వెలుగు మీద? మూడు రకాలైనటువంటి వెలుగులు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. పావక, పవమాన, శుచి. ఈ మూడు వెలుగులు కాకుండా తృతీయ స్థితిలో ఉన్నటువంటి, మహర్స్థితిలో ఉన్నటువంటి వెలుగు మీద లక్ష్యము ఉన్నటువంటి వ్యక్తుల కలయిక మహాభారతం. అదే అవగాహన అవ్వాలి. శ్రీకృష్ణుడి యొక్క మహాభారతం భౌగోళికమైనటువంటి మహాభారతం మాత్రం కాదు. కానీ మీ మనస్సులలో కనుక మహాభారతము వస్తే భౌగోళికమైనటువంటి మహాభారతము సహజముగానే ఏర్పడాలి. యాజ్ అబౌ సో బిలో. అంటే ఇక్కడ అది ఏర్పడలేదు అంటే అక్కడ అది లేదని అర్థం. దింపుకోలేకపోయా ఇంకా ఎందుకు? మన మానసిక స్థితి అంత ఎత్తుగా ఎదగలేదు. భూర్ భువ స్వలోనే ఉంది తప్ప మహల్లోకి వెళ్ళలేకపోతుంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతరిక్షంలో ఉన్నటువంటి మనము పట్టుకోగలిగేటటువంటి పరిస్థితుల యొక్క రిఫ్లెక్షన్. అదర్ లైన్ మీరు చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి పరిస్థితులే. ఊర్ధ్వలోకాలలో పృథ్వీగ్రహము అనేదే లేకపోతే భౌతిక జగత్తులో పృథ్వీగ్రహము ఉండదు. అది కరెక్టే. కానీ ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి ఆ స్వర్గీయ స్థితి, ఆనందమయ స్థితి, ఆ యోగ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ ఋతుంభరా ప్రజ్ఞాస్థితి మనం పట్టుకోలేకపోతున్నాం. ముంచేత పట్టుకోలేకపోతున్నాం. అఖండ మండలాకారం అనేది అర్థం ఉంటుంది. నా శరీరంలో వేలు బాధపడితే నేను బాధపడతానంటాం, మీకు జలుబు చేస్తే నాకు జలుబు చేసిందంటాం, కానీ పక్క శరీరానికి జలుబు చేస్తే మాత్రం నీకు చేయలేదంటాం. అఖండం లేదు. ఆ అఖండం ఎప్పుడొస్తే అది మహర్స్థితి అవుతుంది. మహా అనేటటువంటి స్థితి, ఆ దాని మీద ఇంటరెస్ట్ కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహము మహాభారతం. అంచేత ఈ మహాభారతం ముందు ఎక్కడుంటుంది? స్వర్గంలో ఉంటుంది. స్వర్గీయ స్థితి మహాభారత స్థితే. వెలుగు, దివ్యమైనటువంటి వెలుగుల లోకము, అమరత్వము, మృత్యువు లేనటువంటి లోకము, ఆకలి, దుఃఖము ఏమీ ఉండదు. స్వర్గలోకంలో ఏముంటుంది? దుఃఖం ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు. అనుకో, స్వర్గలోకంలో దుఃఖం రాదు. హేయం దుఃఖం అనాగతం. రాదు దుఃఖం. రాబోయేటువంటి దుఃఖాలు కూడా రావు మీకు. రోగాలు ఏమైనా ఉన్నట్టు విన్నావా నువ్వు ఎప్పుడైనా? స్వర్గలోకంలో రావు. మనకేం తెలుసు? అదే అన్నా కదా, మనం ఎప్పుడు తప్పు మాటలు ఎక్కడ వాడతా ఉంటే
స్థూల స్వరూపంలో రోగం రాదు. నీ మనస్సుకు రోగం వస్తే నీ స్థూల శరీరానికి రోగం వస్తుంది. కానీ భావన ఎలా ఏర్పడింది? స్థూల శరీరం లేదు కనుక రోగం లేదని. అంత తలకిందరే భ్రష్టు పట్టింది అంటానికి కారణం అదే. అది పెద్ద ఆర్గ్యుమెంట్. వాళ్ళు స్థూల శరీరమే లేదుగా, ఇంకా రోగాలు ఎలా వస్తాయి? పిచ్చే, నీకు రోగం ఎందుకు వస్తుంది? నీ మనస్సు రోగగ్రస్తులు కనుక. అదేనా, ఎక్కడ మనం దెబ్బతింటున్నామో లాజిక్ అసలు అంతా మనం కింద నుంచి పైకి చూస్తా, పైనుంచి కిందకి చూడాలి. అన్ఫార్చునేట్. అది యోగము కూడా ఎక్కడ దెబ్బతింటుంది? యమ నియమ ఆసన ప్రాణాయామం నుంచి మొదలెడతాం. యమ ఎక్కడ కుదురుతుంది? అహింస నువ్వు ఎలా చేయగలవు? ఊపిరి పీల్చుకుంటూనే కొన్ని కోట్ల బ్యాక్టీరియాస్ వస్తూ ఉంటాయి కదా. అక్కడ అఖండ మండలాకారం వస్తే ఇక్కడ జరిగేదంతా కరెక్టే. అదే సమర్థ సద్గురు స్పర్శ. అది కరెక్ట్ చేసుకోవాలి. మా స్థితి అది. ఇంచేత స్వర్గీయమైనటువంటి స్థితి రావటానికి స్థూల జగత్తులో నువ్వేమీ చేయలేవు. స్థూల జగత్తులో నువ్వేమి చేసినా ఎక్కడ దెబ్బతింటుంది? ఇక్కడ గోయితవ్వే అనుకో, పక్కన కొండ వస్తుంది నిజమే, చాలా ఎత్తుగా కొండ కనిపిస్తుంది నీకు, కానీ పక్కన ఏముంటుంది? ఎంత ఎత్తు కొండ తవ్వావు నువ్వు, కొండ పేర్చావు, అంత గొయ్యి వస్తుంది. నువ్వేం చేయలేవు అది. అందుకే అక్కడ ఏం రాసింది? నిర్ద్వందు. ద్వంద్వాలు ఉంటే ఏం లాభం లేదు మహాభారతానికి. మరి ద్వంద్వాలను కూడా ఎలా కలిపేసుకుంటావు అంటే రావణాసురుడు రాముడులో ఐక్యం అయిపోవటం అంటే అంతరార్థం అది. అంతే తప్ప రావణాసురుడు రాముడు ఒకటి కాదు. చేతనత్వ స్థితిలో ఒకటి, కానీ ఇది పనికిరాని చేతనత్వము, అది పనికొచ్చే చేతనత్వం. మట్టి ఒకటే. ఇది కొండ, అది గొయ్య. కొండ గొయ్య ఒకటే అంటే గొయ్యలో పడిపోతాం చాలా తేలిక. కొండ ఎక్కడం చాలా కష్టం, కానీ మట్టి ఒకటే. చేతనత్వము ఒకటే. అంచేత రావణాసురుడు అయిపోవటం అతి సులభం. మనకు అది కూడా సులభం కాదు. రావణాసురుడు అవటం కూడా మీరు అనుకుంటారు చాలా తేలికనది, అంత సులభం ఏం కాదు. కానీ కొండ ఎక్కటం అసలు అసంభవం. రావణాసురుడు చేతనత్వం, వాడు నాశనం అయిపోవాల్సిందే తప్ప ఆ రాక్షసి చేతనత్వం మాత్రం కొండ ఎక్కలేదు. ఐక్యం అయిపోగలదంతే. ఈ భావన 2000 సంవత్సరంలో జరగవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పుకి నాంది. ఈ మార్పుకి నాంది పడాలి అంటే 3 విషయాలు మనకి చాలా స్పష్టంగా ఉండాలి. దత్తాత్రేయ తత్వం అంటే ఏమిటి? కృష్ణతత్వం అంటే ఏమిటి? వెంకటేశ్వర స్వామి ఎవరు? ముఖ్యంగా ఆంధ్రులకి వెంకటేశ్వర స్వామికి చాలా వినాభావ సంబంధాలున్నాయి. ఆంధ్రుల ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి అనుకోవటంలో అసలు తప్పు లేదు. కానీ ఈ ముగ్గురికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి? జగద్గురువు అనేటటువంటి ఆ చేతనత్వానికి, కృష్ణం వందే జగద్గురువు అనేటటువంటిది ఆది గురువు అవతారంగా ప్రసిద్ది చెందినటువంటి దత్తాత్రేయుడికి, వీళ్ళందరికీ కామన్ గా ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి. ఎవరెవరికి? కృష్ణుడికి, దత్తాత్రేయుడికి, వెంకటేశ్వర స్వామికి కామన్ గా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, వీళ్ళ మీద మనకి నమ్మకం ఏంటి అంటే వీళ్ళు మన కోరికలు తీరుస్తారు. కృష్ణుడి మీద అంత గ్రిప్ లేదు, కృష్ణుడికి కోరికలు తీరుస్తాడు అనేటటువంటి పేరు లేదు. కాని ఆయన చెప్పుకున్నది మాత్రం అదే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. అంతకంటే నీ పాపాలన్నింటినీ కడిగేస్తాను అంటే నీకు దుఃఖాలు రానునేమేగా. మిగతా ఆయన మా వాగ్దానం అయితే చేశాడు, కానీ మరెందుకు ఆయన మీద ఇంప్రెషన్ కలగదు. అదే ఒక్కొక్కడి మీద చెప్తాం కదా, వాళ్ళ ముఖమే అలా ఉంటుంది అనమాట. శ్రీకృష్ణుడు ముఖం చూసేసరికల్లా దొంగ గుర్తొస్తాడు, మిగతా వాడు గుర్తొస్తాడు తప్ప పాపం ఆయన చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి లేకుండా పాపం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ.
అక్కడతో ఆగాడా, మళ్ళా ఇంకో ప్రతిజ్ఞ చేశాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంచేత దత్తాత్రేయ అవతారాలైనటువంటి సిద్ధి సాయి, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను, నువ్వేమి కోరినా అది నేను ఇస్తాను అనే మాటకి, శ్రీకృష్ణు యొక్క మాటకి తేడాలు ఎక్కడుంది? సంసార సాగరము నుంచి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. 12వ అధ్యాయం తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్, అంటే అమరత్వాన్ని ప్రసాదిస్తాను. శ్రీకృష్ణుడు మాటలే ఇవంతా. కానీ ఎప్పుడు ప్రసాదించగలడు? మన్మనాభో మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే. ఇట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్. ప్రతి జాని ప్రియసిమే, నేను నాకు ఇష్టమైనటువంటి వాడు కనుక మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను. అంచేత మన్మనాభవ దేనికి? మన్మనాభవ సమర్థ సద్గురు స్పర్శకి. మేము ఎక్కడికే వస్తాం, చెప్పాం కదా, నేను గుర్రమని తిరిగి ఎక్కడ చేరుకుంటా? ఎప్పుడు కూడా ఇంచేత కూటస్థము కనుక, అది కేంద్ర బిందువు కనుక, ఎక్కడ నుంచి వచ్చినా నువ్వు వృత్తంలో గోళాకృతిలో నువ్వు కేంద్ర బిందువుకే వస్తావు. అంచేత శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. కానీ శ్రీకృష్ణుడి యొక్క ఈ యోగ విద్యను మనం మర్చిపోయాం. శ్రీకృష్ణుడి యొక్క రాజనీతి మనకి గుర్తుంటుంది, లేకపోతే శ్రీకృష్ణుడి యొక్క భక్తి. కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ యోగ విద్య ఇదే చెప్పాడు. ఇప్పుడు మనం ఏమి మాట్లాడుకున్నాము, ఏం చెప్పాడు ఇక్కడ? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆత్మవంతుడివిక. బాణాలు వదిలేశాడు, ధనస్సు వదిలేశాడు, ఏం చెయ్యాలో అగమ్యగోచరంగా ఉంది. ఎవరికి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు ఈ యోగం ఫలిస్తుంది అది అర్థం చేసుకోండి. దైవీ కార్యాలు చెయ్యాలని ఉన్నది, ఎలా చేయాలో తెలియదు. సమాజం ఒకలాగా చెప్తుంది, గురువుల్ని చూస్తే గురువులు ఒకలాగా చెప్తారు. భీష్ముడు ఆయన తాతయ్యగా, ద్రోణాచార్యుడు ఆయన గురువేగా, కృపాచార్యుడు ఆయన గురువేగా, వాళ్ళందరూ ఈయనకి ఎగనిస్ట్ గా నుంచున్నారు. అనుమానం అది, అర్జునుడికి వాళ్ళ మీద ప్రేమ మోహం సంగతి తర్వాత ఆలోచిద్దాం. అందుకోసమే ఏం చెప్తాడు అక్కడ, నిర్మోహో నిర్ద్వందో. ఆ మోహం వల్ల గందరగోళం వస్తుంది, లేకపోతే రాదు. ఏం చేయాలో చాలా స్పష్టంగానే తెలుస్తుంది. నిర్ద్వందో ద్వంద్వాతీత స్థితి ఎక్కడుంటుంది? నోరు మూసి కూర్చుంటే. అడుగు వేశావు, ఒక అడుగు ఎత్తేసినట్టేగా ద్వంద్వం వచ్చేసింది. ఆలోచనలు వచ్చాయో గ్యారంటీ కదా. మరి ఒక ఆలోచన వచ్చిందంటే మిగతా ఆలోచనలు వదిలేసినట్టేగా. ఆ నిర్ద్వంద్వ స్థితి త్రైగుణ్య విషయ వేదం. వేదాలు దేని గురించి చెప్తాయి? మూడు గుణాల గురించి చెప్తాయి. ఇది నా శరీరము, ఇది నేను చూస్తున్నటువంటి శరీరము, దీనికి ఉన్నటువంటి జ్ఞానము. ప్రపంచంలో ఏది చూసినా అంతేగా, ముందు నేను జ్ఞాత. మీరేం చేస్తూ ఉంటాడు? జ్ఞేయము ప్లస్ దాన్ని గుర్తించేటటువంటి జ్ఞానము. గుర్తించకపోతే అది ఉన్నా నీకు లేనట్టే. మిగతా ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తాను కదా, చెప్పండి ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ డౌటే మీకు. అంటే లేదా అది అక్కడ. కానీ ఆ జ్ఞానం మీరు ప్రసరింపజేయలేదు. దాని మీదకి ప్రసరింపజేస్తే తెలుస్తుంది కదా. అలాగే ఆత్మజ్ఞానం మీకు ఎందుకు రావటం లేదు అంటే మీ దృష్టి దాని మీద లేదు. యోగక్షేమ ఆత్మవాన్. సమర్థ సద్గురు స్పర్శ చెప్పింది అక్కడ భగవద్గీతలో. ఇది నువ్వు చేసుకుంటే నీకు సంశయం ఉండదు, ఏమి చెయ్యాలో అనేటువంటి అనుమానం రాదు. అసలు అనుమానమే రాదు ఇంకేం చేయాలో అనేది. కానీ ఏం చేయాలో ఎవడు చెప్పాలి? నువ్వు చెప్పుకోకూడదు. అంటే ఎవడు జ్ఞాత ఎవడవుతే ఉన్నాడో, నేను వేరు, నీ సంపూర్ణ సృష్టి వేరు అనేటువంటి భావం పోవాలి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం.
పదం దర్శితమేనా తస్మై శ్రీ గురవే నమః. అంచేత ఎక్కడ ఏ క్షణంలో ఏది జరిగినా తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం తెలిసిపోతూ ఉంటుంది, మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఇంకేకంటే ఆ సముద్రంలో కణాలమే, ఆ తానులోని బట్టలమే. రంగులు మారొచ్చు, దానికి ఉంది రకరకాల రంగులు. బుషర్ట్ వేసుకుంటే బుషర్ట్ అదేగా, ఇక్కడ రంగు ఉండొచ్చు, ఇక్కడ రంగు ఉండొచ్చు, అక్కడ రంగు ఉండొచ్చు, రకరకాలైనటువంటి రంగులు. అచ్చత శ్రీకృష్ణ తత్వము కూడా యోగ విద్యకే ప్రాధాన్యత ఇచ్చింది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే 18 అధ్యాయులు కూడా యోగ విద్యలే. కానీ యోగము అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధ కనుక ప్రతి అధ్యాయము కూడా చిత్తవృత్తి నిరోధం గురించే చెప్పాలి మీకు, లేకపోతే దాన్ని యోగం అనవు. కెమిస్ట్రీ అనేటటువంటి పేరు వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఎనర్జెటికల్ కెమిస్ట్రీ కావచ్చు, న్యూక్లియర్ కెమిస్ట్రీ కావచ్చు, ఏం చెప్పాలి? అది కెమిస్ట్రీ గురించే చెప్పాలి. కెమిస్ట్రీలోని విభాగాలు అనంతం, అది కావచ్చు. అలాగే శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి భగవద్గీత యోగమే. ప్రతి అధ్యాయానికి చివర ఏం చెప్తాడు? బ్రహ్మ విద్యలోని యోగ విద్య. బ్రహ్మ విద్యాయా కనిపిస్తూనే ఉన్నాయి, మనం ఆ లింక్ పట్టుకోగలిగితే చూడం, మనం గమనించాం. గమనించకపోవటం మన తప్పు, ఆయన ఏం చేస్తాడు? చాలా బ్రహ్మ విద్య. ఏ బ్రహ్మ విద్య? నియంత్రితమైనటువంటి మనసు గలవారికి. నియంత్రితమైనటువంటి మనస్సు గలవారిని యతి నియతి అంటాం. యతి నియతి, ఆ నియతి ఫేట్ ఎలా ఉంది, దానినే చిత్తవృత్తి నిరోధ అని కూడా వచ్చు. అంచేత యతీనాం అంటే చిత్తవృత్తి నిరోధన చేసుకున్నటువంటి వాళ్లకి ఆ బ్రహ్మ విద్య సారథి అవుతుంది, ఆ జ్ఞానము సారథి అవుతుంది. అంచేత శ్రీకృష్ణ తత్వము కూడా యోగీశ్వర తత్వమే. శ్రీకృష్ణుని కూడా యోగీశ్వరుడు అంటాం మనం, కానీ చెప్పాం కదా ఆయన మిగతా పనులు గందరగోళం చేసేస్తాయి. మనం భూతద్దాలు పెట్టి ఆయన చేసినటువంటి కొన్ని చిలిపి పనులు, చిన్నపనాలు మరి ఎందుకు చేశాడో మనకు తెలియదు. అవి దాని అంతరార్థాన్ని కనుక మనం తెలిస్తే ఇంకా చాలా చాలా అంతరార్థాల్లోకి వెళ్తాం. కానీ అంతరార్థాల గురించి తర్వాత చదువుకుందాం, తర్వాత అర్థం చేసుకుందాం. దత్తాత్రేయుడు, శ్రీకృష్ణుడు, ఏంటి తేడా మరి రెండింటికి? తేడా అర్థం చేసుకోవాలి అంటే ఈ దశావతారాలకి దత్తావతారములకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మీకు అర్థం అవ్వాలి. మన శరీరం ఉంది, ఈ శరీరానికి ఒక ధర్మం ఉంది. ఎంత ధర్మం? రెండు కళ్ళు చూస్తూ ఉండాలి, రెండు చెవులు వింటూ ఉంటాయి, పనులు వాటి పని చేస్తూ ఉంటాయి, హృదయం దాని పని చేస్తూ ఉంటుంది, ఇంటెస్టైన్స్ దాని పని చేస్తూ ఉంటుంది, కొల్లలు. అసలు అవి ఎన్ని పనులు చేస్తున్నాయో ప్రస్తుతం ఇప్పటికి కూడా సైంటిస్టులకి అవగాహన లేదు, శరీరంలో ఎన్ని పనులు జరుగుతాయో. కానీ ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? అనవరతముగా, నిరంతరముగా, ఏ విధమైనటువంటి అంతరాయము లేకుండా జరుగుతున్నాయి మన శరీరంలో ఉన్నటువంటి ధర్మాలు కదా. కొన్ని చూస్తూనే ఉంటాయి, చెవులు వింటూనే ఉంటాయి. అది విన్న వస్తువుని నువ్వు జ్ఞానంగా చూశావా లేదా అన్నది విషయం కీ అంది అక్కడ. ట్రైన్ విన్నాం, కానీ ఈ ట్రైన్ లో మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారని నీకు తెలుసు అనుకో, అప్పుడు ఎక్కడంతా పోయి అక్కడ కుంగు అనగానే ఎవరైనా వెళ్లారా సదాశివ, లేకపోతే తొందరగా మోటార్ సైకిల్ తీసుకెళ్ళి వాళ్ళని తీసుకురావాలి, సడన్ గా ఏమైపోయింది అది ఆ జ్ఞానం? అది కానీ చెవులు పనిచేస్తూనే ఉంటాయి. ఇంచేత నిరంతరము మన శరీరంలో అనేక అనేక రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కానీ అనేక అనేక శక్తులను 40 రకాలుగా ఋషులు విభజించారు. అదే వేద విజ్ఞానం అంటే త్రైగుణ్య విషయ వేద, జ్ఞాత జ్ఞేయము
జ్ఞానము అనేటువంటి మూడు గుణాలతో వచ్చేటటువంటి సంహితనే వేదము. త్రైగుణ్య విషయ త్రిగుణాలకి సంబంధించినటువంటి విషయమే వేదము. ఈ వేదము 40 రకాలుగా ఉంటుంది మన శరీరంలో. ఆ 40 రకాలుగా ఉన్నటువంటి వేద విజ్ఞానమే మన శరీరాల కూర్పు. అంటే మన శరీరంలో ఋగ్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వవేదం ఉంది, యజుర్వేదం ఉంది, దాని ఉపాంగాలైనటువంటి గాంధర్వ వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది. 6 రకాలైనటువంటి దర్శనాలున్నాయి, స్మృతులున్నాయి, పురాణాలున్నాయి, ఇతిహాసాలున్నాయి. ఇవంతా ఎక్కడున్నాయి? మీ శరీరములోనే. మీ శరీరములోనే అది నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఈ ధర్మాలన్నింటినీ కూడా సవరించేటటువంటి శక్తిని దత్తాత్రేయ శక్తి అంటాం, నిరంతరము ఉండేటటువంటి శక్తి అంటాం, స్మర్తుగామి శక్తి అంటాం. ఏంట స్మర్తుగామి యొక్క శక్తి? నువ్వు కళ్ళు మూసుకుని అనగానే ఆ శక్తిలోకి వెళ్ళిపోతావు. నువ్వు మడ బయటకు వస్తావు, అందువల్ల ఆ శక్తి నీ రోగాలు నయం చేయటం లే. నువ్వు బయటికి రాకుండా ఆ యోగ స్థితిలోనే ఉండి పనులు చేస్తే నీకు రోగాలు రావు, నీకు బీదరకము ఉండదు. నువ్వే కల్పవృక్షానివి, నువ్వే పరశువేదివి, నువ్వే కామధేనువి. నువ్వే ఎక్కడో ఉంటే నీకేం లాభం? నీలో ఉంటే నువ్వు దాన్ని ఉపయోగించగలవు. ప్రకృతిలో లేనిది నీ దగ్గరికి ఎక్కడొస్తుంది? త్రైగుణ్య విషయావేద. కానీ ఈ త్రైగుణ్య విషయాలు 40 రకాలైనటువంటి స్ట్రక్చర్స్ కూడా ఒకే బిందువ ఆజ్ఞాచక్రము సహస్రారము మధ్య ఉన్నటువంటి ఒక బిందువు ఉంది. ఆ బిందువులో సమాహితం అయిపోతాయి, సంహిత కలిసిపోతాయి. అందులో జ్ఞాతలో జ్ఞానము జ్ఞేయము కలిసిపోతాయి. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణ ఆ మూడు పోగొట్టుకో, లయం అయిపో. అంటే ఏం చెప్తున్నాడు? మళ్ళా సమర్థ సద్గురు స్పర్శ అనేటటువంటి పేరుతో మనం ఏది నేర్చుకుంటూ పేరులో ఏముందంటున్నా. అందుకే పేరు గురువులందరూ చెప్పింది ఒకటే, నీ ఉపనిషత్ చేసిన మళ్ళా ఇదే తగులుతుంది అక్కడ. ఇంకేత కేంద్ర బిందు అదే. నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఏ ఒక్కదాన్ని నువ్వు పట్టేసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అది ఈ బిందువు. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. నువ్వొకటి లేదు. అచేత ఆ దత్తాత్రేయ శక్తి ఇది ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ కేంద్ర బిందువు. అదేం చేస్తూ ఉంటుంది? నిరంతరము తన పని చేస్తూ ఉంటుంది. కదా ఆహారం తీసుకున్నాం, ఆహారం గంతువు నుంచి దిగుతూ ఉంటుంది. మంచిన తాగుతాం, మంచిన కూడా గొంతుకు దిగుతూ ఉంటుంది. గాలి పీల్చుకుంటూ ఉంటాం, గాలి కూడా గొంతుకు నుంచే లంగ్స్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక పరిస్థితి ఊహించుకోండి. మీరు అన్నం మెతుకు గొంతుకు నుంచి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళబోయింది అనుకోండి, ఏమవుతున్నప్పుడు మన ఇమీడియట్ గా మన శరీరం రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఏం చేస్తుంది? ధర్మ గ్లాని జరిగింది కదా. శరీరం యొక్క ధర్మం ఎలా ఉండాలో అలా జరగలే. అప్పుడేమవుతుంది? అది వయలెంట్ గా రియాక్ట్ అవుతుంది. జరిగిన తప్పు కుర్రని దాన్ని సవరించటానికి అది అవతారాలు. దత్తాత్రేయ అవతారము నిత్యమైనటువంటి అవతారము. అంటే నేను వెళ్తూ ఉంటాయి, ఆహారం దిగుతూ ఉంటుంది, శ్వాస వెళ్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ధర్మగ్లాని జరుగుతుంది. ఆ ధర్మగ్లాని జరిగినప్పుడు ఈ పాక్షిక అవతారాలు. గొంతు దగ్గర వస్తే ఒక అవతారము, కంటి దగ్గర వస్తే ఇంకో అవతారము, కిడ్నీ దగ్గర వస్తే ఇంకో అవతారం. ఇలా దశావతారాలు మన శరీరాల్లో విభిన్న స్థానాల్లో వాటి పని ఎప్పుడెప్పుడు చేస్తాయి? గ్లాని జరిగినప్పుడు. గ్లాని జరగకపోతే ఆ అవతార ప్రక్రియకి అర్థము లేదు. అంచేత ఈ అవతార ప్రక్రియ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దత్తాత్రేయుడిలోంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే దత్తాత్రేయుడే
ఏది అవుతే ఒక సంహితగా ఈ యోగ విజ్ఞానం మన శరీరాన్ని ఒక కూర్పుగా ఉంచుతున్నదో అదే ధర్మగ్లాని జరిగినప్పుడు ఒక అవతారమూర్తిగా మారుతోందదే అంతే తప్ప మన శరీరంలో ఆ శక్తి లేకపోతే దాన్ని నిరోధించగలిగేటువంటి శక్తి లేకపోతే అచేత ఏమని చెప్తాడు సంభవామి ఆత్మమాయయ ఆత్మని కూడా పేరు అందుకే దీన్ని ఆత్మరాజ్యము అన్నాం అచేత ఆత్మమాయ ఆ ఆత్మ యొక్క మాయతో కలిసినటువంటిది దత్తాత్రేయుని యొక్క మాయా యుక్తావధూత ఇది ఎవడికైతే అర్థమవుతుందో వాడేమవుతాడు దత్తాత్రేయుని యొక్క మాయా ముక్తావధూత యుక్తావధూత ముక్తావధూత మనం మర్చిపోయి ఉంటాను మీరు దత్తాత్రేయుడి గురించి మనం చదువుకున్నది కానీ ఆ ఇంటర్లింకింగ్ మీకు అర్థమవుతే ఎంత క్రమ పద్ధతిలో గురువులు మనని నడిపిస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీకు నిజత దత్తాత్రేయుడు నిత్యావతారం ఎప్పుడు ఉంటాడు స్మరణ మాత్రేణ సంతుష్ట ఏమీ చేయక్కర్లే కానీ నువ్వు ఆహారం తినాలి అంటే ఆహారం వండుకోవాలి ఏదైనా ఒక వస్తువుని పండించుకోవాలి అంటే నాటాలి నాటితే పండించుకుంటే నువ్వు నాటిన దానికంటే అనేక రెట్లు నీకు వస్తుంది అలాగే ఆ ఆత్మలో ఆ దత్తాత్రేయుని యొక్క సాన్నిధ్యములో కనుక ఆ గురువు యొక్క సాన్నిధ్యములో కనుక నాటుకుంటే నువ్వు ఏది నాటితే అది అనంతం అవుతుంది ఇంకా నీకు నేమి ఎక్కడి నుంచి వస్తుంది అసంభవం రావటం లేదు నువ్వు నాటుకోవటం లేదు గురువు ఏం చేస్తాడు గురువుని ఏం చేయమంటావు ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడు నువ్వు స్విచ్ నొక్కవు అవును నేను చేయమంటావు నేను నొక్కాను మాస్టర్ లూజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ సవరించుకోండి యోగము అంటే కాంటాక్ట్ స్పర్శ యోగము అనే పదానికి అర్థమే అది ఆ స్పర్శ తెచ్చుకో విధానం చెప్తున్నాం కదా తిప్పి తిప్పి చెప్తున్నాడు కదా ఎన్ని రకాల మీరు పుస్తకాలు చదివినా ఏ ఋషి దగ్గరికి వెళ్ళిపోయినా ఏ గురువుల దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళు చెప్పేది ఇది ఒక్కటే ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ యోగ స్థితిలో ఉండిపో నువ్వు ఏమి చేస్తే అది కరెక్ట్ నారీ మహాశయ దగ్గరికి ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి గోపాల్ అనే పేరు నాకు గుర్తులేదు పరిగెట్టుకొస్తాడు గోపాల్ అని అనుకుంటా తర్వాత అతనే మన యోగానంద గురువుగా మారుతాడు యుక్తేశ్వరగిరిగా అతని ముందు పేరు పూర్వాశ్రమం పేరు నాకు గుర్తు రావడం లేదు అతను పరిగెట్టుకొస్తాడు ఏం చేస్తున్నా దీపం అప్పుడు ఎరుగుతూ ఉండేది నేను చుక్కలు తీసుకెళ్ళి అన్నాడు ఇప్పుడు చచ్చిపోతాను వాడికి అవధం వేస్తే పలకదు అందుకే ఈ వేదిక్ ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సాధనని చేస్తూ ఉంటేనే అక్కడ ఆయువి ఫలిస్తాయి మేము ఇంట్లో చేసుకుంటాం రిజల్ట్స్ రావు ఆ యోగ స్థితిలో ఉండి చేశారా మీరు మట్టిస్తే బంగారం అవుతుంది శుద్ధి సాయి విభూతి ఇచ్చినా ప్రాణాలు నిలబెడుతుంది మనము అమృతం ఇచ్చినా విషం అవుతుంది మనం అంటే యోగ స్థితిలో లేని వాళ్ళని ఆ యోగ స్థితిలో ఉండటమే అమరత్వము అలాంటి వేదిక్ ఇండస్ట్రీస్ మనం తయారు చేసుకోవాలి అంతే ఎక్కడైనా మళ్ళా ఏం చేస్తూ ఉండాలి వాళ్ళు వేదిక ఇండస్ట్రీ పెట్టినా ఇంటర్ ప్లానెటరీ ఆర్గనైజేషన్ వస్తుంది గ్యారంటీగా అప్పుడు కూడా ఇది పట్టుకోండి మరి అంత ఇంపార్టెంట్ అయిన దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం కూర్చోండి 20 నిమిషాల పాటు మీరు కూర్చోవటం నేర్చుకోండి టైం గడపండి కానీ 20 కంటే ఎక్కువ చేసుకోవద్దు మళ్ళా కారణం ఏమిటి అది చాలు అన్నం ప్రెషర్ కుక్కర్ లో పెట్టాక 20 నిమిషాలు మీరు ఉడకనిస్తే చాలు అంతకంటే పెడతాను అంటే పెట్టుకో తర్వాత నువ్వు తినగలవో తినలేవో చెప్పలేవు కొంచెం అడ్డదిడ్డం అంటే ధామ్ చేత అది చాలు పొద్దున్న సాయంత్రము
ఈ రెండు రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటే ఇది దత్తాత్రేయ శక్తి. ఏ సరే దత్తాత్రేయ శక్తి పూర్వేషామపి గురువు అంటే మన గురువు అవుడు బ్రహ్మ విష్ణు మహేష స్వరూపుడు అంటే దత్తాత్రేయుడికి మూడు ముఖాలని చెప్పుకుంటాం కదా. కానీ ఈ దత్తాత్రేయ శక్తి యొక్క అవతరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాలుగు కుక్కల్ని చూపిస్తాం. చుట్టూరా నాలుగు కుక్కలు శ్రద్ధ విశ్వాస రూపిణం. నీకు నమ్మకం లేకపోతే కళ్ళు మూసు కూర్చుంటే ఇంత అయిపోతుందా? ఇష్టం, నేను చేయగలిగేది ఏముంది, నేను చెప్పగలిగేది ఏముంది. కానీ ప్రపంచంలో యుగ యుగాలుగా, ఈ కలియుగంలోనే కాదు, ఈ నాలుగు యుగాల్లోనే కాదు, అనంత కాలం నుంచి ఎన్ని మనువులు తమ చరిత్రను గడుపుకున్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటి? ఇదే, స్మరణ మాత్రేణ సంతుష్ట. అంచేత ఏం పెట్టాం మనం? స్మర్తుగామి ఎందుకు వదులుతాం? ఏది వదలటానికి లేదు, అన్ని కలుపుకుంటూ రావాలి తర్వాత. కానీ ఈ స్మర్తుగామి సిద్ధక్షేత్రం యొక్క పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సిరీస్ అనేటటువంటి ఒక నక్షత్రం ఉంది, డార్క్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. బిగ్గర్ డార్క్ స్టార్ అని, స్మాలర్ డార్క్ స్టార్ అని రకరకాలైనటువంటి ఆ గ్రహాల జోలికి నేను ఎందుకు వెళ్ళటం లేదంటే ఇంకా నాకు దాని మీద కమాండ్ రాలేదు, తెలియదు ఇంకా నక్షత్రాల దగ్గర. కానీ ఆ సిరీస్ అనే నక్షత్రం యొక్క శక్తి సూర్యుడి యొక్క శక్తితో సమానమే. కానీ తేడా ఏంటి అంటే మన సౌర మండలాన్ని కనుక సిరీస్ నక్షత్రంలో పడేస్తే, మన గ్రహాలన్నీ ఉన్నాయి, ప్లూటో ఇవన్నీ కూడా సిరీస్ నక్షత్రంలో అంతర్గతది. సిరీస్ నక్షత్రం ప్లూటో మనకి తెలిసినంత వరకు ఈ సౌర కుటుంబం యొక్క చివరి గ్రహము. సిరీస్ అనేటటువంటి నక్షత్రంలో ఆ చివరి గ్రహం కూడా ఇది విధు సాయిమే సమాసతే. ఆ డార్క్ స్టార్ లో ఇవన్నీ కూడా ఇరుకుపోతాయి. సిరీస్ అనేటటువంటి నక్షత్రంలో అది యోగమాయాశక్తి, మహాజగజ్జనని యోగమాయాశక్తి అది. సిరీస్ నక్షత్రం నుంచి వచ్చేటటువంటి చతుర్దశ భువనాలలో వ్యాపించినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగశక్తి. ఆ యోగశక్తి యొక్క కేంద్ర బిందువు ఎక్కడుంది? ఓం. ఆ ఓం ఎప్పుడైతే పట్టుకుంటావో సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా ఆ దత్తాత్రేయ యొక్క అంశతోనే వస్తాడు. సూర్యుడికి కూడా మూడు రూపాలు ఉన్నాయి. సూర్యోదయం టైం అప్పుడు బ్రాహ్మీ శక్తి పనిచేస్తూ ఉంటుంది, మధ్యాహ్నం టైం అప్పుడు వైష్ణవీ శక్తి పనిచేస్తూ ఉంటుంది, సాయంత్రం టైం అప్పుడు రౌద్ర శక్తి లేకపోతే శాంభవీ శక్తి పనిచేస్తూ ఉంటుంది. అంచేత స్మాల్ స్కేల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం ఇందాక మ్యాప్ లో? పెంచాం మన శరీరము పిండము, అది బ్రహ్మాండం. కానీ యథా పిండే తథా బ్రహ్మాండే, ఇంకెక్కడా పోదు. వన్ టు వన్ రిలేషన్షిప్, ఇక్కడ ఏముంటుందో అక్కడ అదే ఉంటుంది. అంచేత ఆత్మసూర్యుడు హృదయంలో ఉంటే సిరీస్ యొక్క సూర్యుడు అజ్ఞాచక్రంలో ఉంటాడు. మన శరీర నిర్మాణాన్ని, పాలపుంతని, మన శరీరంలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగాలలో ఉన్నటువంటి నక్షత్రాలను, మళ్ళా నక్షత్రాల గురించి మీకు తెలీదు అనుకోకండి, మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి, మన శిరస్సులో మూడు నక్షత్రాలు ఉన్నాయి, అవే ఆ 21వ 17 18 19 20 21 ఈ నక్షత్రాలే. కృత్తికా నక్షత్రం యొక్క ఇది ఏర్పడుతుంది, ప్లేట్స్ అంటాం దాన్ని. నచ్చేత తెలిసినా తెలియకపోయినా మనం ఎప్పుడైతే ఈ సమర్థ సద్గురు స్పర్శ సాధన మీరు చేస్తారో సహజంగానే ఆ గురు స్పర్శ, సమర్థ సద్గురు స్పర్శ మీకు అయాచితంగా ఒక బహుమతిగా లభిస్తుంది. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు మన అండ ఉండగా, యతీనాం బ్రహ్మ భవతి సారథి ఉండగా మీకు లేమి ఎలా వస్తుంది అని. అసలు లేమి ఉన్నటువంటి ఒక గురువుని చూపించండి.
గోచిగుడ్డవాడు పెట్టుకోవచ్చు కాక, నెత్తి మీద ఒక తాటాకి పెట్టుకోవచ్చు కాక. ఓకే స్వామి, కానీ ఆయనకి నిజంగా లేమి ఏమైనా ఉన్నదా? కుటేశ్వరుడు ఉంటాడు, మీరు వాడి ఇంటికి పోయి చూడండి ఏం చేస్తాడు. బుషర్ట్లన్నీ తీసేస్తాడు, నేల మీద దుల్లుతూ ఉంటాడు. సంచేత వాడికి లేముందనుకుంటే ఎట్ట? ఏమీ లేదు అన్నదానికి నిదర్శనం ఏంటి? జరిగిన సంఘటనలు ఇది. ఆ దత్తాత్రేయుని యొక్క చిన్నకొటేడు, దేవతలందరూ కలిసి ఆయన ఎక్కడ పుట్టించారు పాపం? ద్వాపర యుగంలో జైల్లో పుట్టించారు కదా. ఇప్పుడు ఈయనకు ఒళ్ళు మండి వీళ్ళందరినీ కూడా జైల్లో పంపించేస్తుంది. ఆ కర్మ సిద్ధాంతం మాత్రం భలేగా ఉంటుంది, మనకు అర్థమవుతే. అంచేత యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఆ బ్రాహ్మి స్థితి యొక్క స్పర్శ అనసూయ స్థితిలోనే వస్తుంది మీకు. నాకొద్దు మూడు లోకాల యొక్క రాజ్యం కూడా వద్దన్నాడు. భూర్భువస్వ, ఈ త్రిగుణాల యొక్క రాజ్యము నాకు వద్దు. భగవంత రెండో అధ్యాయంలో చెప్తాడు, వద్దు. గురువుని చేత బాధపడింది, గురువుని చంపింది, నా కుటుంబ సభ్యుల్ని చంపుకుని నాకు వాడి చంపుకుని అని కాదు, వాడికి తెలుసు వీళ్ళందరూ చేస్తారని. పాయింట్ అక్కడ దుఃఖం యొక్క పరాకాష్ఠ మీరు అర్థం చేసుకోండి. ఈ నోస్ ఇట్. ఇప్పుడు కూడా మనకు తెలుసు వీళ్ళందరూ గంగలో దిగుతారని, కానీ మేము యుద్ధం చేయమంటున్నారు. మీరు పిచ్చి పని చేయకుండా యుద్ధం చేయండి, చేసినా చేయకపోయినా జరిగేది అదే. అంచేత ఆ అనసూయ స్థితి, నువ్వే ఆనందంగా ఉండు బాబు, నువ్వు అన్నంత మాత్రం జరిగిపోదు. ఇంచేత నియతి వేరు, నువ్వు అనుకుంటే వాడేవో ఆనందంగా ఉండిపోడు, పిల్లి శాపనానికి ఉట్లు తెగవు. జరగవలసిందేదో అదే జరుగుతుంది అక్కడ. ఇంచేత ఈ అవగాహన, పరిపూర్ణమైనటువంటి అవగాహనకి రావాలి మనం. అది కృష్ణతత్వానికి, దత్తాత్రేయ తత్వానికి ఉన్నటువంటి సంబంధం. అంచేత ఈ దత్తాత్రేయ తత్వము, ఈ కృష్ణతత్వముకి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఆకాశరాజు యొక్క కుమార్తెకి వివాహము. ఆకాశరాజు అంటే చదివేశాను సార మంత్రం. ఎప్పుడైతే ఆకాశరాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడో కోట్ల కోట్లు కురుస్తుంది. ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ మళ్ళా ఏం చెప్తున్నాడు అక్కడ, కానీ కండిషన్ ఏంటి, భూదేవి శ్రీదేవి ఉండాలి. మూలాధారం నుంచి సహస్రాల వరకు నువ్వు ప్రయాణం చేస్తేనే అది వస్తుంది. అది దత్తాత్రేయ శ్రీకృష్ణ తత్వం అర్థం కాదు మనుష్యులకి. రాయి ముక్కను పడేస్తేనే అర్థమవుతుంది అని ఆ గురువు యొక్క త్యాగము మీరు గుర్తించగలిగితే, ఎన్ని వేల సంవత్సరాల బట్టి రాయి ముక్కగా అలా నిలిచిపోయి ఉండగలిగాడు. ఎవరి కోసం? మన కోసమే. అది అర్థం అయ్యాకే నేను ఈ క్యాంపులు మొదలెట్టింది. మీకు గుర్తుండలేదు, స్వర్తగా మీ సిద్ధక్షేత్రము తిరుపతి నుంచి వచ్చాకే అక్కడ జరిగిన డైలాగ్స్ ఏమంతా అది ఇప్పుడు మిల్లమిల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. రహస్యాలు ఉంటే అవసరం, లేకపోతే రాదు. అది కూడా ఎవరు చెప్పాలి? ఆయన చెప్పిస్తే వస్తుంది. చెప్పిస్తే కాదు, చెప్పమంటే. ఇంకేంటే ఉన్నది ఉంది కాదు, లేదని అబద్ధం అలా చెప్తాం. అంచేత ఆ మూడు కూడా ఒకటే. వెంకటేశ్వర స్వామి స్వరూపమే స్వర్తుగామి అయినటువంటి దత్తాత్రేయ స్వరూపం. అంచేత ఓ సిద్ధి సాయి అవతారం చెందకముందు, శ్రీపాద వల్లభుడు అవతారం చెందకముందు కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారో అదే ఆయన చేస్తాడు. మీకు ఏదైనా బాధలు వస్తే మొక్కుకుంటారు. ఆయన పీడించి దక్షిణ ఎలా లాగుతాడో సిద్ధి సాయి వాళ్ళు, ఆయన కూడా ఏ మొహమాటాలు ఏమి ఉండవు. దక్షిణ నేను చెప్పేది ఏంటి, మీరు ఇచ్చేసేయండి దక్షిణ. ఇప్పుడు నేను చేస్తుంది అదే, ఇక నేను చేయగలిగేది ఏముంది? ఏ తత్వం యొక్క రూపాన్ని ధరిస్తాము ఆ తత్వం యొక్క లక్షణాలే ఉంటాయి. చేయగలిగేది ఏమీ లేదు. ఇంకా అక్కడ శ్రీకృష్ణ శ్యామ కమల నయన 16వ అవతారము.
అచేత లక్షణాలు అలాగే ఉంటాయి, లక్షణాలు ఎక్కడ పోతాయి, కానీ నీకు తిరిగి లభించేది మాత్రము అనంతము. కానీ నువ్వు నాటుకోమనుకో, జీరో నాటితే జీరో అయ్యి వస్తుంది. అక్కడ మాత్రం ఈక్వేషన్ అంతే కదా. కానీ ఒకటి నాటితే ఒకటి పక్కన చాలా జీరోలు వస్తాయి, అది తేడా. ఇంచేత నాటుకోండి, మీరు సమానంగా నాటుకోండి. కానీ ఎక్కడ నాటేది? యోగ మాయా శక్తి, భక్తి యొక్క శక్తి, శ్రద్ధ యొక్క శక్తి, యోగ మాయా శక్తి, ఈ రెండింటిని మనము దత్తాత్రేయుడి యొక్క శక్తి, యోగ మాయా శక్తి, కృష్ణుడి యొక్క శక్తి, భక్తి యొక్క శక్తి, కానీ రెండు కూడా ఒకే నాణానికి రెండు వైపులు. శ్రీకృష్ణుడున్నా దత్తాత్రేయుడున్నా ఒకటే. కానీ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. ధర్మగ్లాని జరిగినప్పుడు ఈ అవతారాలు పనిచేస్తాయి, దశావతారాలు ధర్మగ్లాని జరిగినప్పుడే పనిచేస్తాయి. కానీ ఆ ధర్మగ్లాని జరిగినప్పుడు ఇలా ప్రవర్తించాలి అని చెప్పేది కూడా దత్తాత్రేయుడి శక్తే. మెల్లగా మాట్లాడుకున్నాం కదా, దత్తాత్రేయుడు నిత్యావతారము, వెంకటేశ్వర స్వామి నిత్యావతారము, శ్రీకృష్ణుడు నిత్యావతారం, అంచేత షోడశ కళా ప్రపూర్ణుడయ్యాడు. మిగతా అవతారాలు నిత్యావతారాలు కాదు. అంచేత శ్రీకృష్ణుడు ఏమయ్యాడు, ఇటు అవతార మూర్తి ధర్మగ్లాని జరిగినప్పుడు చేసే పని చేస్తాడు, లేకపోతే దత్తాత్రేయుడిలాగా నిత్యావతారంలాగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇక దత్తాత్రేయుడి యొక్క కాన్సెప్ట్, నాకు బాధన ఉంది, నిన్ను స్మరించుకున్నాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నేను తప్పే చేసి ఉండొచ్చు. క్షిప్రం భవతి ధర్మాత్మ అపిచేత్ సుదురాచారు. భయంకరమైనటువంటి దురాచారి కావచ్చు కాక వాడు, నన్ను తలుచుకున్నాడు కదా చాలా అన్నాడు. ముచ్చట గాఢాంధకారం కావచ్చు, ఒక వెలుగు రేఖ వస్తే ఏమవుతుంది గాఢాంధకారం? మన పిచ్చ కాని. ముచ్చట ఇన్ని తప్పులు చేసినా అతన్ని స్మరిస్తే ఎలా పోతుంది? ఎంత చీకటిగా ఉంది, ఓ టార్చ్ లైట్ తో చీకటి ఎట్టా పోయింది అని అడిగినట్టు ఉంటుంది. మన మూర్ఖత్వం అది, బయోలాజికల్ పెట్టుకుంటాం పని చేయకుండా ఉండటానికి. అంత సులభమైన పని కూడా చెయ్యం మనం. సమర్థ సద్గురు స్పర్శే అన్నిటికీ కారణం. ఇదంతా మనం ఎన్నిసార్లు తిప్పుకుని చెప్పుకోండి, మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉన్నదేంటి అంటే అదే. అది తప్ప ఇంకా ఏ విద్య నేర్పినా అది విద్య కాదు. ముట్టుకునేది అది. ఆత్మవిద్య అనుకోండి, బ్రహ్మ విద్య అనుకోండి, ఋషుల విద్య అనుకోండి, వైదిక సాంప్రదాయం అనుకోండి, మీరు ఏదైనా పేరు పెట్టుకుని సర్గావతరణ అనండి, ఏదైనా కండి, కావాల్సిందేంటి? యోగస్థ కురు కర్మాణి. ప్రయత్నం చేయండి. అది స్లిప్ అవుతున్నాం మనం, స్లిప్ అవుతున్నాం. కానీ ఈ నాలుగు నెలలు ప్రపంచ చరిత్రలోనే, యుగాల చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి కాలంగా మిగిలిపోతుంది. నియతి అది, నువ్వు నేను చేయగలిగేదేందే, అలా రాసిపెట్టి ఉంది అది. ఐనబెసెంట్ రాసినటువంటి పుస్తకాల్లో, మన పురాణాలలో, వేదాలలో ఇది రాసిపెట్టి ఉన్నది. అదే కదా చెప్తున్నారు ఈ 2000 సంవత్సరానికి. మనము 4 నెలల ముందున్నాం మిగతా సమాజం కంటే. మీరు చాలా చాలా ముందున్నారు. ఎంత ముందున్నారో ఇప్పుడు జరుగుతున్నటువంటి మాటలు బట్టి మీకే తెలుస్తుంది కదా. మీరు ఆ ముందు ఏమంటారు దాన్ని, అడ్వాంటేజ్, హ్యాండిక్యాప్ గా మార్చుకుంటున్నారు. మీరు తెలిసి చేయకపోతే అది ఇంకా ప్రమాదం. ఎప్పుడైనా అంతే కదా. ఎందుకు ప్రమాదం? కొంపలే ఉంటుకు పో, తెలిసి పోగొట్టుకున్న బాధ ఉంటుందే, అది మీరు అనుభవిస్తే కానీ తెలీదు. చాలా సార్లు నా జీవితంలో, నా స్నేహితుల యొక్క జీవితంలో నేను చూశాను. పరీక్షకు 1 గంట ముందు ఒకటి చెప్తాడు, ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని.
చదువు ఓపిక లేక బోర్ కొట్టు చదవము, పరీక్ష హాల్లోకి వెళ్తాం. ఆ పరిస్థితి అవుతుంది మీకు. అది చెప్పేది బాధ అంటే అంతకంటే ఏమవుదు, జరిగేది అది. మీరు చేయకపోతే దానికి కావలసినటువంటి వేడి పుట్టించండి. తెలియదు కదా, కొత్త విద్య కదా ఇది, అవగాహన లేనటువంటి సబ్జెక్ట్. రేపు ఈ సబ్జెక్ట్ కామన్ అయిపోతుంది. ఒకవేళ ఈ సబ్జెక్ట్ అర్థం కానటువంటి వ్యక్తులు ఎవరైనా భూమి మీద ఉంటే వారు ఎక్కడుంటారు? జైలులోనే ఉండాలి, లేకపోతే పృథ్వీగ్రహాన్ని వదిలేయాలి. ఎలా వదులుతారో మరి నాకు తెలీదు. క్షిప మజస్రం అశుభ నాశురీశ్వేవ యోనిషు ప్రామిసరి ఆ శ్రీకృష్ణ తత్వాన్ని విసిరి పారేస్తాను వాళ్ళని ఆసురి యోనులలో. క్షిపామి అంటే విసురుతాను, అజస్రం నిరంతరంగా అందులో మగ్గి చస్తారు మీరు. ఎందుకంత తీవ్రంగా చెప్పాడు? చెప్పే టైం వచ్చింది కనుక. అచ్చట ఈ ఒక్క పని అయిపోనివ్వండి, ఫినిష్. ఆ మాట నువ్వు ఎప్పుడైతే అన్నావో ఎగిరిపోయావు నువ్వు. వద్దు అనొద్దు, ధైర్యం తెచ్చుకోండి, సాహసం చేయండి. పొద్దున్న సాయంత్రము సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత నిరంతరం చేస్తూ ఉంటాం, నిరంతరము గుర్తుంచు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. చేయాలి, అది తప్ప ఇంకో మార్గము లేదు. కానీ అది చేసిన వాళ్లే మానవులు. అలా చేయటానికి కావలసటానికే ఆ ప్రకృతి యొక్క శక్తి మానవ శరీరాన్ని మనకిచ్చింది. చేయి దుర్పయోగం అన్నాడు వాడు. కేవలము 432,000 సంవత్సరాలు వాడు టైం ఇచ్చారు. పాపం చాలా స్మాల్ ఇంటర్వెల్. అది కూడా మనకి సరిపోదు అంటే మనం ఏం చేయగలం? ఇంకా చాలా అన్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రేషియోజ్ ప్రథమచరణ అంటే ఏంటో అది మిగతా క్లాసెస్ లో మనం చదువుకున్నాం. కానీ అవగాహన చేసుకుని 2000 సంవత్సరం నాటికి దానికి తగినటువంటి ఎత్తులు ఎదిగిపోవటానికి ఎడ్యుకేషన్ వింగ్, బిజినెస్ వింగ్ లో ముఖ్యంగా స్వాస్థ్య పరిరక్షణ వింగ్ కాకుండా ఇంకొక వింగ్ ఇమీడియట్ గా రెడీ అవ్వాలి మనకి, పొలిటికల్ వింగ్. మొత్తము ఆంధ్రప్రదేశ్ రేపు రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి నూతన శకానికి బేసిస్ అవుతుంది. భారతదేశము మళ్లీ జగద్గురు పీఠం అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశే దానికి కారణం అవుతుంది అనేటటువంటి భవిష్యవాణి యుగ యుగాలుగా ఉన్నది. సెంటర్ అదే అవుతుంది. నాబాబా వచ్చి కూర్చున్నాడు గుంటూరులోని. గురువుగారు చాలాసార్లు ఇక్కడ చెప్పారు. ఇంకా మీకు దర్శించగలిగి చూడగలిగేటటువంటి ఉంటే, అనేక మంది భక్తులు ఈ గుంటూరు చుట్టూరా తిరిగారు, తిరుగుతున్నారు. రంగబాబు గారు లాంటి వాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు, నా జగత్ నాన్నగారు లాంటి వాళ్ళు. అచ్చత ఈ ఛాన్స్ ఏంటి ఛాన్స్? ఆ మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్యాభిషేకము మొన్న 25న జరిగిపోయింది. ఇంకా ఈ తర్వాత 4 పూర్ణిమలు కేవలం క్యాబినెట్ ఎక్స్పాన్షన్, పొలిటికల్ ఎక్స్పాన్షన్. ఈ విషయంలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు చెప్పండి, మీరు మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలో పౌరులుగా చేరుతారా? చేరాల్సిందే కదా. చేరారు ఇప్పుడు కాదు, రేపు చేరతారు. దానికి ఉంది శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత శ్రీ శివ శివ శక్తిక్య రూపిణి లలితాంబికా. Just